जुलाई की मूर्ण संवस कंप्लीट चर्चा सवेश सरपंच अलागे विविध शाखा अधिकार पत्रिका विजेता अंदर की नमस्कार सर अभी गवर्नमेंट कैंडिडेट को रे मूड लगी अधिकार सर कैंडिडेट जीत उबर्सनल प्रॉब्लम राजीनामा का।
ఈ మధ్య కొంచెం లేట్ అయింది సార్ ఇప్పుడు మనకి ఏప్రిల్ మేల కొంచెం లేట్ అయింది మే సెకండ్ వారంలో కొన్ని వారాలు రిలీజ్ అయ్యాయి ఈ జూన్ సెకండ్ వరకు మొత్తం అన్ని రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఒక రెండు మూడు వారాలు పెండింగ్ ఉంది मन को रात रोड अटे ट्रांसफर ट्रांसफर पीआरसी आरबी ट्रांसफर इकडी पेटकल मैं सड़पूर एआरपी एआरपी क्या होता है मन को रात रोड अटे ट्रांसफर ट्रांसफर पीआरसी आरबी ट्रांसफर इकडी पेटकल मैं सड़पूर एआरपी एआरपी क्या होता है मनमूर मन बड़ी दांक्षन मोतम 244.44 लाख शांशन दींप इलेक्ट्रिफिकेशन मेजर मैं रिपेर्स अडिशनल क्लास रूम्स एवना वर्क्स अने ఇప్పుడు ప్రాబ్లం లేదు అన్న
ప్రెసిడెంట్స్ అందరూ నన్ను సన్మానించారు కావున నేను చాలా
రింజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అంశ ఈ సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా వ్యవసాయ శాఖ మీద అలాగే ఎలక్ట్రిసిటీ ఆర్ఎండ్బి మరియు ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మీద ఇలా పలు శాఖల మీద కూడా చర్చించుకోవడం జరిగింది. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా పంటలు చాలా నష్టపోవడం జరిగింది. దానికి గాను పంట నష్ట పరిహారం ప్రజలకు రైతులకు పంట నష్ట పరిహారం కావాలని సభ్యులందరి ఆమోదం మేరకు ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే రెవెన్యూ శాఖం వారికి కూడా ఇప్పుడు వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడం జరిగింది కాబట్టి వాటిని కూడా సందర్శించి ఇల్లు కూలిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని కోరాము. అలాగే నెక్స్ట్ మిషన్ భగీరథ వాళ్ళకు కూడా వాటర్ సరిగ్గా రావటం లేదని సభ్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా పలు శాఖల మీద కూడా చర్చించుకోవడం జరిగింది. అలాగే ఎంపీటీసీలందరికీ కూడా గత 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4వ అడుగు పెట్టడం జరిగింది కాబట్టి ఎంపీటీసీలందరికీ కూడా సన్మానం చేసుకున్నాము. అలాగే మన రింజల్ మండలంలోని కందకుర్తి గ్రామము ఆదర్శ గ్రామంగా జాతీయ స్థాయిలో 19వ స్థానం వచ్చింది కాబట్టి దానికి గాను సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి మరియు సెక్రటరీ గారికి అలాగే శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా సన్మానించి వాళ్ళకు అభినందన తెలిపాము. అలాగే మన పంచాయతీరాజ్ శాఖలో మన ఊరి మనబడి కార్యక్రమంలో కూడా 24 లక్షలు డబ్బులు వచ్చి శాంక్షన్ అయినాయి. అలాగే స్కూళ్ళల్లో వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయని చెప్పారు. అవి కూడా మంచి నాణ్యతతో చేసి పిల్లలకు తొందరగా అందజేయాలని పంచాయతీరాజ్ శాఖ వారికి ఆదేశించారు. అలాగే మోడల్ స్కూల్లో చదివే ఐశ్వర్య అనే అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470 గాను 466 మార్కులు సంపాదించి స్టేట్ లెవెల్లో 2nd ర్యాంక్ పొందింది కాబట్టి అమ్మాయిని సన్మానించుకోవడం జరిగింది. ఇలాగే ఇంకా బాగా చదువుకొని ఫ్యూచర్లో మంచి స్థానాన్ని అధిరోహించాలని కోరారు.